రాష్ట ప్రభుత్వ వైఖరి చూస్తూ ఉంటే ప్రభుత్వ ఆదాయం కోసం ఏ విధంగా అయితే మద్యం షాపులు తెరిచిందో అదేవిధంగా రాబో రోజుల్లో ప్రభుత్వ ఆదాయం కోసం వ్యభిచార గృహాలు జూద గృహాలు కూడా తెలుస్తుందేమో అన్న ఒక అనుమానం వస్తా ఉంది త్రాగుడు అనేది మన భారతీయ సంస్కృతికే విరుద్ధం ఇది సప్త వ్యసనాలలో ఒకటి అని మహాభారతంలో విదురదేవుడు చెప్తాడు కళ్ళు మానండోయ్ కళ్ళు తెరవండోయ్ అని పూజ్య బాపూజీ చెప్పాడు భారత రాజ్యాంగములో ఆర్టికల్ నలభై ఏడుకు ఈ త్రావుడు విరుద్ధం ఇది వ్యక్తి ఆరోగ్యానికి నష్టం ఆర్థికంగా వ్యక్తికి కుటుంబానికి సమాజానికి నష్టం నేరాల సంఖ్య పెరిగేదానికి ప్రధాన కారణం త్రావుడని అందరికీ తెలిసి కూడా దీనిని ఆదాయ వనరుగా భావించి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు అన్ని ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రోత్సహించడం అనేది చాలా దురదృష్టకరం ఈ ఆలోచనే కరెక్ట్ కాదు ఉదాహరణకు తీసుకుంటే గుజరాత్లో ప్రారంభం నుండి కూడా అక్కడ సంపూర్ణ మద్యప్ప నిషేధం అమల్లో ఉంది అక్కడ ఎక్సైజ్ ఇన్కమ్ లేదు మరి అంత మాత్రం చేత గుజరాత్ ఏమన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడిందా ఎక్సైజ్ ఇన్కమ్ బదులు వేరే రూపంలో వస్తుంది స్టేట్ జీఎస్టీ రూపంలో వస్తుంది ఒక త్రాగుబోతు త్రాగుడు మీద ఖర్చు పెట్టినప్పుడు అతనికి డబ్బు మిగులుతుంది కొనుగోలు శక్తి పెరుగుతుంది దాన్ని వేరే విధంగా ఒక మోటార్ బైక్ కొంటాడో ఒక ఇల్లు కట్టించుకుంటాడో లేకుంటే ఒక మంచి జీవితం గడుపుతాడు ఆ విధంగా అతని కొనుగోలు శక్తి పెరుగుతుంది తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి స్టేట్ జీఎస్టీ వస్తుంది ఇప్పుడు గుజరాత్ లో స్టేట్ జీఎస్టీ నలభై శాతం ఎక్సైజ్ ఇన్కమ్ సున్నా కానీ స్టేట్ జీఎస్టీ నలభై ఐదు శాతం వస్తుంది ఆ రాష్ట్రం బడ్జెట్లో మన రాష్ట్రంలో స్టేట్ జీఎస్టీ పదకొండు పాయింట్ నాలుగు శాతం స్టేట్ ఎక్సైజు పదకొండు పాయింట్ రెండు శాతం రెండు కలుపుకున్నా ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం కానీ అక్కడ ఎక్సైజ్ ఇన్కమ్ సున్నా సున్నా కానీ ఒక స్టేట్ జీఎస్టీనే నలభై ఎనిమిది శాతం వస్తుంది ఇది కాక గుజరాత్లో ఎలక్ట్రిసిటీ డ్యూటీ తొమ్మిది శాతం వస్తుంది రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర ఆదాయానికి కాబట్టి దీన్ని ఆదాయ వనరుగా చూడడం అనేది ప్రభుత్వాల యొక్క అవగాహన రాకిత్యం తప్ప మరేమీ కాదు తర్వాత ప్రభుత్వాలు పదే పదే చెప్పడం ఏమి దీన్ని నియంత్రించడం కష్టం నకిలీ మద్యం కానీ నకిలీ సారా కానీ స్మగుల్డ్ కానీ వస్తుంటుంది పొరుగు రాష్ట్రాల నుండి దాన్ని కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి దీన్ని ఆదాయ వనరుగా చూసి అమ్ముకోవడం మంచిదనే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెలుపుచ్చ కరెక్ట్ కాదు ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అయినా నేరాలు జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అని పోలీస్ స్టేషన్లే తీసేస్తామా పోలీస్ స్టేషన్ తీస్తే ఏమైతుంది ఆటవిక రాజ్యం అవుతుంది కాబట్టి ప్రభుత్వాలు ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మరీ చెప్తున్నాను ఈ ప్రభుత్వం అని కాదు ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా అంతమంది ప్రభుత్వాలైనా దీన్ని ఆదాయ వనరుగా చూడడము దీన్ని నియంత్రించలేమని చెప్పేసి ఆ సాకు పెట్టుకొని వ్యాపారం చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రస్తుతం ఈ ప్రభుత్వ హయాంలో మద్యం సిండికేట్లు వేరే వికారం చేశాయి నిన్న దరఖాస్తులు వేయడంలో కానీ దరఖాస్తులు లాటరీ తర్వాత ఈ యొక్క సిండికేట్స్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చాలా ఆటవిక రాజ్యం వెళ్తూ ఉంది సిండికేట్లు వేరే వికారం చేస్తున్నాయి ఓపెన్గా లాటరీ మీకు షాపు మాకు గుడ్ విల్ ఇస్తాం తప్పుకో మా వాటా ఎంత వాటా ఇస్తావా లేకుంటే నెల మామూలు ఇస్తావా ఈ విధంగా టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఓపెన్గా వచ్చేసి డిమాండ్ చేస్తున్నారు వీడియోలు పెట్టారు అంటే తెగించి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సిండికేట్ను కంట్రోల్ చేయాలి ఈ సిండికేట్ ఇలానే సాగితే రాబో రోజుల్లో మండలాని ఒకటి కాదు ప్రతి వీధికి ఎన్ని బెల్ట్ షాపులు వస్తాయో ప్రతి గ్రామానికి బెల్ట్ షాపులు వస్తాయి కాబట్టి పెన మీద నుండి పొయ్యిలో పట్టేట్లు పరిస్థితి తయారైతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ సిండికేట్ల మీద బెల్ట్ షాపుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాబో రోజుల్లో మద్య నియంత్రణ కోసం మద్య నిషేధం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా